హలో, ఐఎమ్ సుహాసిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీ నీడ్స్. మా నాన్నగారు వాళ్ళ క్లాస్మేట్స్ని, అంటే 10th క్లాస్మేట్స్ని ఆల్మోస్ట్ 50 ఇయర్స్ తర్వాత కలిశారు. ఈ వీడియోలో వాళ్ళ మెమోరీస్, వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు టైమ్, అవన్నీ మనకి చెప్తున్నారు. కబుర్లన్నీ విందాం. మలక్పేట్ హై స్కూల్ మొట్టమొదటి 10వ తరగతి బ్యాచ్, 1969 టెన్త్ క్లాస్ బ్యాచ్, బాయ్స్ వాళ్ళు. And their pretty wives here. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి హలో వెల్కమ్ చక్రవర్తి అండ్ సర్వేశ్వరరావు వీళ్ళిద్దరూ కలిపితే మొదటి నుంచి ఇంతమంది మనకు కలుసుకుండేవాడు ఉన్నారు సర్వేశ్వరరావు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ ఇప్పటికి ఈ గ్రూప్ మొట్టమొదటి లేదు వీటి ఎక్కడో చూసినట్టుంది వీటి పేరేమిటి బహుశా ఇదే అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉన్నారు అయితే ఈ కొత్త పరిచయాలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా వెల్కమ్ స్వాగతం సుస్వాగతం ఈ ప్రతి వారి చూపులు దొంగ చూపులు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి మనసేపటి తర్వాత అందరి పూర్వోత్తరాలు జాతకాలు అన్ని కూడా మనం చెప్పేసుకున్నాం హ్యాపీగా ఓకే విల్ స్టార్ట్ విత్ సమ్ సూప్ అండ్ పకోడాస్ తర్వాత ఈ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి మనం ఒకళ్ళు మీరు మీరు పరిచయం చేసుకోండి స్వయం స్వస్వామి కన్ఫ్యూజ్ కాకుండా తర్వాత కొన్ని చిరిపి ప్రశ్నలు చిన్న చిన్న ఆటలు ఏమిటి ఆడదాం ఓకే థ్యాంక్ యూ ఆల్ అలాంటి గుడ్ ఈ ఫ్రెండ్ సర్వేశ్వరరావు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ బట్ బిట్ లేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సరే మీరు వచ్చిన ఎంటర్టైన్మెంట్ లోపల చాలా ఏడుస్తాం మన రోజుల్లో మనం యంగ్ ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ ఏ సినిమాలో చెప్పాలి లత ఇక్కడ కనిపిస్తున్న వందల వేల ఎకరాలకి పరవే ఇక్కడి నుంచి మన అహంకారం మొదలవుతుంది మన అది ఏదో మీరు ఆ డైలాగ్ छोटी 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 बातें मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ
పరిచయం ఎప్పుడు చిన్నదే చెలిమికే छोटी 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 बातें ओ मीठी 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 यादें ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపే छोटी 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 बातें मीठी 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 यादें మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వీఆర్ వెరీ హ్యాపీ. నాకు ముగ్గురు కూతురు లైక్
హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. నా పేరు దయానిధి అండి. నేను డిప్లొమా చేశాను ఎలక్ట్రానిక్స్ లో. డిప్లొమా అయిన తర్వాత ఫోటోకాల్ లో వర్క్ చేశాను యాజ్ అ సౌండ్ ఇంజనీర్ గా. తర్వాత ఇండియన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఆపరేటర్స్ పీపుల్. నేను దాంట్లో కస్టమర్ ఇంజనీర్ గా వర్క్ చేశాను. దాని తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా వర్క్ చేసి అక్కడ ప్రస్తుతం లీడ్ లో అయింది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ ఉంటుంది. దాంట్లో జాబ్ చేస్తూ నేను అసిస్టెంట్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యాను. అక్కడ ఆడియో ఇంజనీర్ ఇన్ఛార్జ్ గా ఉండేవాడిని. అది నా గురించి. నాకు ఇద్దరు అబ్బాయిలు సాఫ్ట్వేర్ చేసుకుంటే ఇయర్స్ లో సెటిల్ అయ్యారు. నా మిస్సెస్ ఈసీఐ లో వర్క్ చేసి రిటైర్ అయింది. మేము మిగతా వాళ్ళం కొంతమంది. తర్వాత మన మిత్రుడు కనకయ్య మనల్ని వదిలిపెట్టి మనలోనే ఉన్నాడు. కానీ ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు, శర్మ నువ్వు ఎగ్జామ్ రాస్తే నీ సెలక్షన్ వస్తుంది రాయమని చెప్పి 76 లో చెప్పాడు. 77 లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి అది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్. ఢిల్లీలో ఉన్నప్పుడు అది అప్పుడు ఎస్ఎస్సి అంటారు. అప్పుడు మన ఎస్ఎస్సి అయితే దానికి బేసిక్ క్వాలిఫికేషన్ దానికి ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అది సబార్డినేట్ సర్వీస్ కమిషన్ సార్ ఆఫీస్ అనమాట. ఢిల్లీ సెలక్షన్ అదే మనది ఏంటంటే 10th క్లాస్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ మనం 2వ తరగతి నుంచి కూడా మనం చూసినట్లయితే మనకి పాత పుస్తకాలు ఎప్పుడు కొత్త పుస్తకాలు 2వ తరగతి కొత్త పుస్తకాలు 3వ తరగతి కొత్త పుస్తకాలు 4వ తరగతి మనకి సెకండ్ హ్యాండ్ అనే క్వశ్చన్ లేకుండా ఎప్పుడు కొత్త పుస్తకాలు తోడే చదువుకుంటూ వచ్చాం. ఆ విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా సబార్డినేట్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీజనల్ చేసి సో ఆ విధంగా మనం హైదరాబాద్ లో చదువుకొని హైదరాబాద్ లో ఉద్యోగం తెచ్చుకున్నటువంటి మోస్ట్ ప్రాబబిలిటీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ లో ఫస్ట్ వాడిని నేనే అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రకారం చూసుకుంటే ఆ విధంగా మా ఈఎస్ఐ దగ్గర సంజయరెడ్డి నగర్ లో అందరికి జీవనం ఇచ్చేటువంటి మెడికల్ స్టోర్స్ ఆర్గనైజేషన్ లో పనిచేయడం జరిగింది. ఒక 4 సంవత్సరాలు ఉత్తరానికి కూడా వెళ్ళి తయారు కావాలని ఆశ ఆశించుకొని 4 సంవత్సరాలు నార్త్ లో కూడా చేయడం జరిగింది డిప్యుటేషన్ లో. తర్వాత మా 54 అంటే ఆటోమేటిక్గా మనకి 60 ఇయర్స్ రెండు సర్టిఫికెట్ చేసుకొని ఫస్ట్ 30th September 2014 రిటైర్ అయిపోయాను. తర్వాత మిత్రులు చెప్తుంటారు ఉద్యోగమా సద్యోగమా అంటే సత్పదార్థ యోగ సాధన అంటారు. ఆ విధంగా నెక్స్ట్ రిటైర్ అయిన తర్వాత కాలేజీ పనులు చెప్పేసి తర్వాత పర్సనల్లీ నాకు పెద్ద ఎనీ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఫస్ట్ పాస్ అవ్వండి. మీ అందరినీ చూసి మాత్రం ఇవాళ దివ్య ఆనందంగా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత కలవడం అనేది చిత్రాన్ని క్లుప్తంగా ముగించమన్నట్టు బాగున్నా ఇద్దరం వింటూనే ఉంటాము. క్లుప్తంగా చెప్పడానికి నేను రామకృష్ణ మంచి గ్రామా ప్రిన్సిపాల్ కమిటీ నేను లా పార్టీ లా ప్రాక్టీస్ చేస్తున్నాను. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేను ఎన్రోల్మెంట్ పాస్ అయ్యాను. నార్మల్ ఫీల్డ్ కూడా అయ్యి గైడ్ తో స్లైడ్ మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి అది ఆపేశాను. మా రవిశర్మ అంటే దేవుడు మాట్లాడినా ఇంకో మా పోతరాజు ఇచ్చిన మోటివేషన్ ఇంకో ఫోన్ అంటే మా అన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత నా దీంట్లో యాడ్ అంత లాంగ్వేజ్ కూడా. కానీ ఒక్క విషయం మా పటేల్ గారు భార్య పటేల్ అమ్మ ఎక్కడున్నారు చాలా గొప్ప మాట్లాడారు. నిజంగా మంచి ఇన్స్పైరింగ్ గా మాట్లాడింది ఆవిడ. ఐ షుడ్ కంగ్రాచులేట్ సార్. ధ్యాన్సీ అంటే కదా గొప్పదే. ధ్యాన్సీ అంటే మా దేవుడు భార్య. పటేల్ అమ్మ మాత్రం చాలా మొక్కలు నా పటేల్ నా భార్య. ఎందుకంటే ఏదైనా కూడా పెన్ను తీయాలి అన్నా పటేల్లే. అయితే ఫ్యామిలీ నడవాలంటే మాత్రం తనే ఉండాలి. అంటే నాకు 3 పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి 3 ఒక్కో పిల్లవాడు
రెండో అమ్మాయి కొడుకు వీడు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఇద్దరు కొనాలి అనుకుంటారు. అందరూ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ పిల్లవాళ్ళు ఇక్కడే ఉన్నారు. మాతో పాటు వాడు ఇంజనీర్, మా కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ఎక్కడ కామ్ చేయడం చేస్తుంది. థ్యాంక్ యూ అన్నది. ఇంకోటి నరసింహారావు నాకు మొన్ననే వార్నింగ్ ఇచ్చాడు, నోరు మూసుకో అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు, నేను మాట్లాడదు అంటే మాట్లాడలేకలేదు అందుకని వీటిని ఆరే మానట్టు అది పబ్లిక్ లో చెప్పాలంటే మా ఇంటి పేరు పొడిపడ, నా పేరు షడ్గుణదీప్ కుమార్. అంత పిలవలేక అంత గుణదీపం షార్ట్ కట్ చేశారు. సరే ఏదో ఒప్పుకున్నాను. దాని తర్వాత ట్రేడ్ లోకి వెళ్ళాక ఆ షడ్గుణదీప్ కుమార్ కాక కేఎస్ కుమార్ అని చెప్పాను. నవ్వు ఆయన నవ్వు అన్ని కుమార్ అంటేనే గుర్తుపడతారు మా ట్రేడ్ లో. నేను టెన్త్ క్లాస్ ఇక్కడ ఉన్న సోదరులందరితో పట్టడానికి సరిగానే బీకామ్ ఏమన్నా కొంతమంది మిత్రులు చేయడం వల్ల మనం ఈరోజు ఇక్కడ కలిసాం. నేను గుణదీప్ గారు మేమందరం కూడా ఇక్కడికి రావడానికి ప్లాన్ మెను ఏమైనా బాగుంటే మమ్మల్ని మెచ్చుకో, వాళ్ళందరినీ మెచ్చుకోండి, వాళ్ళ మొత్తం మాత్రం నన్ను పెట్టండి. ఓకే, ఓవర్ టు పాస్ ఆఫ్. నేను మనకపేటలో గవర్నమెంట్ హై స్కూల్లో చేరాను. ఎయిత్ నైన్త్ టెన్త్ చేరాను. మాది సీ సెక్షన్. ఆ సీ సెక్షన్లో రవిశర్మ, శ్రీరామూర్తి, ఇంకా రంగారెడ్డి, రామారావు, వెంకటేశ్వరరావు, రాజ్కుమార్, స్వామినాథ్, లంబమ్మ సెక్షన్ సెక్షన్ వాళ్ళని ఎక్కువ తెలుసు. అంత సీ సెక్షన్ వాళ్ళని తెలుసు. సెక్షన్ వాళ్ళకి నేను ఐడిపిఎల్లో ప్రొడక్షన్ లో ఆపరేటర్తో సీనియర్ ఆపరేటర్ పనిచేసి రిటైర్ అయ్యాను. మా శ్రీమతి వచ్చి కాజీపోర్ట్ లో పనిచేసి కాజీపోర్ట్ పనిచేసి రిటైర్ అయ్యింది. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి కూడా ఇప్పుడు స్టేట్స్ లో ఉంది, మా అబ్బాయి కూడా స్టేట్స్ లో ఉన్నారు. కాలిఫోర్నియా హలో అంటే నమస్కారం అండి. ఈ సమాజం చూడటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడు ఎప్పుడో ఫ్రెండ్స్ అంటే చాలా ఆనందం వేస్తుంది. అందరూ కలిసి కలిసి చదువుకున్నాం. టెన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సెక్షన్ సి గవర్నమెంట్ హై స్కూల్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మార్గదర్శకం ఓపెన్ చేసుకున్నాం. ఆ రెండు నడుస్తూ ఉన్నాయి. అలా అవి కాకుండా డిగ్రీ పాస్ అయ్యే భక్తులు గారు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసుకున్నాం. తర్వాత రామవరం ప్రదేశం తిరిగాక అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ వెయిట్ చేసి మళ్ళీ పర్మిషన్ రాకుండా ఉంటే అప్పుడు ఆర్టీసీలోకి వెళ్ళిపోయాను. ఆర్టీసీలోకి వెళ్ళిపోయి హెడ్ క్యాష్ రిటైర్ అయ్యాను. అప్పుడు మాకు ఒక పాప ఒక బాబు, పాపకి ఇద్దరు కొడుకులు. బాబు వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ జాబ్ చేస్తాడు. మాకు ఒక బాబు ఒక గురు. ఇది నాకు మా మా భార్య ఫ్రాక్చర్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, అందుకే ఆరోగ్య పడింది. నేను ఉత్తంగా వచ్చాను. ఇంకా ఈ ఇంతమందిని కలపడానికి మూల కారణమైన నరసింహారావు గారికి పేరు చెప్పకుండా అంటే బాగుండదు. రథసారథి, పాతసారథి కాదు, రథసారథి వెంకటేశ్వర రావు గారు, గురుదీప్ గారు నాకు తెలిసి. ఇంకా టెలిఫోన్ ఎంతమందిలో తెలియదండి. అందరికీ ధన్యవాదాలు. ఇంతమందిని ఒక దాటికి తీసుకొచ్చినందుకు నమస్కారం అన్నారు. దాంతో పాటు టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఉంది ఉండిన తర్వాత జైన్ చేయాలని ఎయిర్ ఫోర్స్ లో చెప్పాడు. కాబట్టి త్రీలో జాయిన్ ఎయిటీ ఎయిట్ లో రిటైర్ అయ్యాను. దాని తర్వాత 91 లో మన ఇన్కమ్ ట్యాక్స్ లో జాయిన్ అయ్యి 2014 లో బీఆర్ఎస్ తీసుకుంటాను. దాంతో ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోలేదు.
ఏదో గవర్నమెంట్ కోసం కోర్టు లో సర్టిఫికేట్ ఇస్తున్నారు 42 ఇయర్స్ అయింది మనం 52 ఇయర్స్ పేరు వైట్ వైట్ పేరు అనిత డాక్టర్ ఆఫ్ మొట్టమొదటి డాక్టర్ యూపీ మా ఇద్దరి లోపాయ ఇంకొకరి విషయం ఏంటంటే మా మాకు అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు కూడా లోపాయ మా అబ్బాయి ఒక బ్రాహ్మణ మా అమ్మాయి ఒక పద్మసాల అమ్మాయి డాక్టర్ చేస్తుంది ఇద్దరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు గ్రేట్ విషెస్ థ్యాంక్ యూ बहुत अच्छा लगा आप लोगों से मिलके। मैं तो अच्छे से तेलुगु नहीं जानती हूँ, लिखना और पढ़ना तो नहीं जानती हूँ, बोलना सीखी हुई है 42 इयर्स में। मैं बहुत खुश हूँ, मैंने साउथ इंडियन आदमी से शादी करी, वो भी एक फौजी से। స్కౌట్స్ అండ్ గైడ్స్ అదర్ యాక్టివిటీస్ లో చాలా పార్టిసిపేట్ చేసేవాడు, ప్రతి టీచర్ సార్ అందరూ కూడా సురేష్ ఎక్కడ నాయకుడు ఎక్కడ అని అడిగేవారు, అంత యాక్టివ్ గా మేము ఉండేవాడు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు టీచర్లు, అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నాము. నేను అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో మార్క్స్ పెట్టాలని పనిచేసి 2012 లో పెట్టాను. సార్ మీరు ఉన్నది కూడా సపోర్ట్ అవ్వాలి, అక్కడే ఉంటున్నాము. అందుకోసం వాటి మేము ఎప్పుడు వచ్చామంటే మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు మేము ఫాదర్ ద్వారా సర్వీస్ ద్వారా మేము హైదరాబాద్ వచ్చాం. అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఏదో మధ్యలో ఒక 10 సంవత్సరాల్లో విజయవాడ ఫాదర్ సర్వీస్ ద్వారా వైజాగ్ శ్రీనాథ్ అట్లా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ లోనే మాది మొత్తం ఇక్కడ స్టడీస్ అని ఇక్కడే జరిగాయి. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి చేద్దామని చెప్పినప్పుడు కూడా దర్శనాలు చాలా ఎంజాయ్ చేస్తుంది. మా బ్రదరు నరసింహ ప్రభాకర్ మీరందరూ కూడా ఎక్సర్వీస్ మ్యాక్స్ ఆ తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. థ్యాంక్ యూ. నా పేరు గుణం ప్రసాద్ అండి. మా వాడి పేరు నారాయణ. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కౌంటర్ హైస్ లో ఉండేది. తర్వాత ఇంటర్ సిటీ కాలేజీ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది. తర్వాత హైకోర్టు లో కేసు పేరు వచ్చాను. మా ఆవిడ ఎల్జీబీటీ చేసి టీచర్ అయింది, సరస్వతి విద్యా విద్య చేసింది, ఇప్పుడు పెద్ద కార్యాలయం అయింది. నాకు ఒక అమ్మాయి, అమ్మాయి సాఫ్ట్వేర్ డెగ్రీ లో టీసీఎస్ లో పనిచేస్తుంది. అదే ఈ అందరూ ఈ టైంలో కలవడం చాలా సంతోషంగా ఉందండి. అందరూ ఈ ఏజ్ లో నేను 76 ఏపీఎస్ఆర్ కిస్ట్ లో ఒక సంవత్సరం పనిచేశాను చీఫ్ ఇంజనీరింగ్ గారి పిఏగా. ఆ తర్వాత 77 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంఖ్య నొప్పాను. 81లో మా వసంత గారికి పెళ్లి చేస్తున్నాను డిసెంబర్లో. ఆ తర్వాత 2014 నేను రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు, మాకు నాకు అది మా ఇద్దరు కలిసి పెట్టారు, అబ్బాయి అమ్మాయి ఇద్దరిని ఎక్స్పోర్ట్ చేసేసాము. అది ఇద్దరికి ఒక్కొక్క బాబు నాకు అది. ఆ తర్వాత ఇంకేముంది నాకు ఎప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా మేము ఇద్దరమే పిల్లలు, మేము ఇద్దరమే ఎవరికి హ్యాపీగా ఉన్నాం. మలక్పూరి గవర్నమెంట్ స్కూల్ కామ్ కదా పడా హూ. ఇకే బాద్ ఇంటర్ చీటీ కాలేజ్ మే పడా, ఇకే బాద్ ఐటీ కడా మళ్ళీ పని చేసే, ఇకే బాద్ హెచ్ఆర్ మే 2 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత, ఇకే బాద్ ఈసీఎల్ మే పర్మనెంట్ స్టాఫ్ హువా. 2013 మే రిటైర్మెంట్ హువా. మే తీన్ బచ్చే, దో లడ్కే ఏక్ లడ్కీ హై, లడ్కీ యూఎస్ఏ మే రహతీ హై. బచ్చా లడ్కా మేరే సాథ్ హైదరాబాద్ మే హై, నేను
64 లో హైదరాబాద్ వచ్చాను. మా పార్టీ ఐటీ వస్తారని సో నేను నరసింహారావు ఒకటే కాంపౌండ్ ఉండేవాళ్ళం. దయాని జస్ట్ కొంచెం దగ్గరలోనే నాగేంద్ర సురేష్ అంట ఇంకా అదర్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చాలా మంది. మేము అప్ టు 69 10 తర్వాత మేము ఆర్మీ మీ సెలక్షన్ వెళ్ళాము నేను నాగేంద్ర అండ్ నరసింహారావు. సో ఫస్ట్ నేను ఆర్మీలో ఒక 1 day 2 days డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ వల్ల నేను ఆర్మీలో వచ్చాను. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సెట్ అయిపోయింది కాబట్టి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ వెళ్ళిపోయాను. అక్కడ 70 days 88 వర్క్ సో మెనీ డిపార్ట్మెంట్ ఆర్ వర్కింగ్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ దట్ ఈస్ కాల్డ్ లైక్ ఆఫ్ ద ఆర్మీ అండ్ నరసింహారావు ఎయిర్ ఫోర్స్ మార్కెట్ ఆల్సో ఎయిర్ ఫోర్స్ దెన్ మేమేమో సెప్టెంబర్ 88 వాళ్ళు కూడా మంత్స్ లో అదే ఇయర్లో రిటర్న్ వచ్చారు. నాకు ఒక అమ్మాయి ఒక బాబు ఉన్నారు. మా మిస్సెస్ ఏమ పార్షల్ స్కూల్ లో షీ వర్క్ టీచర్ హిందీ టీచర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ 20 years సర్వీస్ అయిపోయింది అండ్ మా డాటర్ ఈస్ వర్కింగ్ అపోలో హెల్త్ స్ట్రీట్ బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ వారు వారి గురించి మనం విన్నాం ఎదగరు ఇక్కడే ఇక్కడ చాలా ఇబ్బంది లేదా
really immense to see so many of my old classmates and classmates. And I am proud to tell that I am almost in touch with 70 to 80% of my classmates who are present here. Even more. So, after 10th class, I studied intermediate. Then I had my diploma, which where Dayanidhi was my course mate. Then after doing diploma, then I had the opportunity of graduating further from Pix Pilani. Then I had done my M.Tech from Pix Pilani. And I got the opportunity to serve in various organizations like DRDO, TGQA, and different organizations. And I retired in 2014 December. Then during service, I got the opportunity to be on deputation to Moscow, Russia, on different missions. I spent 40-45 days there in Moscow. Then I moved different places in different connections also, different countries. So she is my patron, Mrs. Kumari. Venkata Surya Mahalakshmi Kumari. Kumari Aviation okay. And we have one son and daughter. Son is an engineer, settled here only in Hyderabad. Let me go, let you 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 go, let
వెంట నడిచే నీడవేనా